मर्रिपाडु मंडलं कृष्णापुरंलो प्रभुत्वं मंजूरु चेसिन नूतन आरोग्य केंद्रानि जेडपीटीसी मल्लु सुधाकर् रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू वेनकबडिन प्रांतमैन कृष्णापुरानिकि आरोग्य केंद्रं वच्चेंदुकु कृषि चेसिन दिवंगत मंत्रि मेकपाटि गौतम रेड्डी तम मध्य लेकपोवडं बाधाकरमन्नारु। ई कार्यक्रमंलो वैसीपी नायकुलु गंगवरपु श्रीनिवासुलु नायडु, भीमवरं सोसैटी अध्यक्षुलु एर्रमल्ल चिन्नारेड्डी, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ సుస్మితారెడ్డి, వైద్యాధికారి వెంకటకిషోర్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు। मन मरिपाडु मंडलంలో కృష్ణాపురం గ్రామంలో ఈ రోజు రెండవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది। అందులో భాగంగా ఈ రోజు మనం కృష్ణాపురం గ్రామమందు గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సమకూర్చడానికి టైం పడుతుంది కాబట్టి టెంపరరీగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మనం టెంపరరీగా మన లక్ష్మీరెడ్డి గారి యొక్క స్థలంలో వారు ఒక బిల్డింగ్స్ లో తాత్కాలికంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది। మరి మన ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గవర్నమెంట్ నూతనంగా ఇద్దరు డాక్టర్లను కూడా కేటాయించడం జరిగింది। మరి ఈ సెక్టార్ లో ఉండే స్టాఫ్ నంతా కూడా తాత్కాలికంగా డిప్టేషన్ చేసుకొని ఇక్కడ ప్రైమరీ సర్వీసెస్ అన్ని కూడా పిహెచ్సి ద్వారా నిర్వహించడం జరుగుతుంది। మరి స్టేట్ మొత్తంలో 22 పిహెచ్సిల శాంక్షన్ చేయలో మరి మన మండలానికి ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద మండలం అయినప్పటికీ కూడా ఒకే పిహెచ్సి ఉండడం వల్ల అలాగే మంత్రి గారి యొక్క ఫాలోఅప్ వాళ్ళ యొక్క కృషి వల్ల మన మండలానికి రెండో పిహెచ్సి చాలా సంవత్సరాల తర్వాత శాంక్షన్ అయింది। ఇది ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరం। ఇది ఈ ప్రాంతం నుండి ప్రజలకి మరి మరిపాడు చాలా దూరం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా వస్తున్నారు। మరి ఇది బిల్డింగ్ ఈ పిహెచ్సి ఓపెన్ చేయడం వల్ల మరి చిన్న చిన్న వ్యాధులకి ఇక్కడికే డాక్టర్లు ఉంటారు కాబట్టి ఇక్కడికి ప్రజలందరూ కూడా వచ్చి ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకొని చిన్న చిన్న అవసరాలు అన్నిటికీ కూడా మన ఒక నూతన కృష్ణాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చూపించుకోవాలని ప్రజలందరికీ కూడా మా హెల్త్ తరపున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కి సహకరించినటువంటి లక్ష్మీరెడ్డి గారి పెద్దలు అలాగే మన హెల్త్ సిబ్బంది అలాగే మండల నాయకులు ఇతర సిబ్బంది అందరూ కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ గా చేసేదానికి సహకరించారు। మరి దీన్నందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను।